పాయసానము కన్నను పాలకన్న జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇరవై ఏడు పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో ఇరవై ఎనిమిదవ పద్యంను తెలుసుకుందాం ముందుగా పద్యమును చూద్దాం ఎట్టి నిజ కర్మము చుట్టు చువచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్లను తీరదు కాళ్ళు మీదుగా గిట్టేలుడంచు తల క్రిందుగా గట్టిరే చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మముగాక భాస్కరా మరొక్కసారి కట్టడైన ఎట్టి నిజ కర్మము చుట్టూ చూవచ్చి ఏ పెట్టును పెట్టునో పెట్టినట్లు అనుభవింపక తీరదు కాళ్ళు మీదుగా గిట్ట తల క్రిందుగా గట్టిరేవరైన ఆ చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మముగాక భాస్కరా ఇక్కడ మారద వెంకయ్య గారు విధిరాతను తప్పించుకోవడం అనేటటువంటిది ఎవరి చేత కాదు విధిరాతను అనుభవింపక తప్పదు అనేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు కట్టడైనట్టి నిజ కర్మము తను నియమంగా అనుభవించి తీరాల్సినటువంటి తన యొక్క కర్మ తన యొక్క తాను చేసినటువంటి పనులు వచ్చి అవి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి అయినా సరే ఏ రూపంలో కానీ ఏ గతిని పెట్టునో ఏ విధంగా మనల్ని నడిపిస్తాయో మన యొక్క కర్మ మన యొక్క కర్మ ఫలితము మనల్ని ఏ విధంగా అయితే నడిపిస్తుందో పెట్టినట్లు అనుభవింపక తీరదు అది నడిపించినట్టుగా మనము నడవక తీరదు అంటే అనుభవింపక తప్పదు ఖచ్చితంగా మనము ఏదైతే భగవంతుని నుండి ఏదైతే ఈ భూమిపైన మనం చేయవలసినటువంటి పనులను అడిగి తెచ్చుకుంటామో మరి ఆ తెచ్చుకున్నటువంటిది అనుభవింపక తప్పదు అది ఏ రూపంలో అయినా సరే మరి మనం చేసినటువంటి పనులు మనల్ని వెంటాడి మళ్ళీ మనము మనం మనం ఆ కర్మల యొక్క ఫలితమును అనుభవింపక తప్పదు అంటున్నారు ఇక్కడ మారద వెంకయ్య గారు ఇక్కడ కాళ్ళు మీదుగా గిట్టక వ్రేలుడంచు తల క్రిందుగా గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిలంబులకు ఎవరైనా గిట్టక ఎవరైనా గబ్బిలంబులనంట సహించక ఓర్వక వ్రేలుడంచు తల క్రిందుగా గట్టిరే చెట్టున చెట్టుకు కాళ్ళు మీదుగా వ్రేలుడంచు మరి ఆ గబ్బిలములను చూసి ఓర్వక కాళ్ళను పైకి పెట్టి క్రిందికి వ్రేలాడండి అని చెప్పి చెట్టున గట్టిరే ఎవరైనా గబ్బిలములను చెట్టుకు కట్టివేసినారా లేదు కదా అది గబ్బిలంబులకు చేరిన కర్మముగాక అది గబ్బిలంబులు తమ యొక్క కర్మ ఫలితమును అనుభవిస్తున్నాయే తప్ప మరి గబ్బిలములు గబ్బిలములను ఎవరు తీసుకెళ్ళి అక్కడ కట్టలేరు కదా కాబట్టి మనిషి కూడా ఖచ్చితంగా ఆ యొక్క దేవదేవుడు మనకు మనకు రాసి పంపినటువంటి ఆ రాతను అనుభవింపక తీరదు మనం అడిగి తెచ్చుకున్నటువంటిది అనుభవింపక తీరనటువంటిది ఖచ్చితంగా అది ఈ భూమిపైన ఎంత అనుభవించాలో అంత అనుభవించే తీరుతాము అనేటటువంటి విషయాన్ని చెప్పారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు